నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన 3 వేలం పాటల్లో పశువుల సంత వేలం పాట ఒకరు దక్కించుకున్నారు. మిగిలిన వేలం పాటలు ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. సైకిళ్లు వాహనాల వసూలకి సంబంధించి వేలం పాటలు వాయిదా పడ్డాయి. వాహనాల వేలం పాటలు మొదట సర్కారు వారి పాట 70 లక్షలతో మొదలు కావడంతో వేలానికి వచ్చిన 2 అభ్యర్థులు వెనుతిరిగిపోయారు. అధికారులు 62 లక్షలకు తగ్గేది లేదని చెప్పడంతో వేలం పాట వాయిదా వేశారు. ఏప్రిల్ 1న తిరిగి వేలం పాట వేయబోతున్నట్టుగా అధికారులు తెలిపారు. గతంలో వాహనాల వేలం 61 లక్షలకు పాడుకున్నారు. ఈ ఏడాది గతంలో కంటే 1 లక్ష పెంచినా వేలం పాటలో పాల్గొనడానికి అభ్యర్థులు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఏప్రిల్ 1న వేలం పాటను తిరిగి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలం పాట ఎందు పాల్గొనదలచిన అభ్యర్థులు డిపాజిట్లు, సాల్విన్ సర్టిఫికేట్లు, స్టాంప్ డ్యూటీల మొత్తాలని దాఖలు చేయాల్సిందిగా అధికారులు కోరారు. కూరగాయల మార్కెట్ వాహనాల లారీలు, ట్రాక్టర్లు, సరుకులు 20 లక్షల డిపాజిట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశువుల సంత సర్కారు వారి పాట 80 వేలు. పశువుల సంత సర్కారు వారి పాట 80 వేలు. పశువుల సంత 80 వేల 500. పశువుల సంత 80 వేల 500. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని